వెల్కమ్ బ్యాక్. ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏంటి వంటకం? నాన్ వెజ్తో వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడే ఉంటారుగా, సొంతంగా తయారు చేసుకున్నారా లేక రెడీమేడ్గా షాపుల్లో దొరికింది వాడారా? అంత కష్టపడలేం బాబు, రెడీమేడే వాడమంటారా? అయితే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కల్తీ కథ ఏంటో, అది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. కాదేది కవిత కనరహం అని మహాకవి శ్రీశ్రీ అంటే, కాదేది కల్తీ కనరహం అంటున్నారు కేటుగాళ్ళు. కలియుగాన్ని కాస్త వీళ్ళు కల్తీ యుగంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఏది చూసినా కల్తీనే. రోజుకో కొత్త కల్తీ వెలుగులోకి వస్తోంది. మనుషులు జీవితాలు ఏమైనా పర్వాలేదు, మన జేబు నిండితే చాలనుకునే స్వార్థ పనులు చేస్తున్న దుర్మార్గానికి ఎందరో జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయి. పొద్దున్న లేస్తే తాగే పాలు మొదలుకుని ఆహార పదార్థాలన్నింటినీ కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. మోసగాళ్ల వల్ల ప్రతి నిత్యం సరుకును అనుమానాస్పదంగా చూడాల్సిన పరిస్థితి దాపరించింది. ఏ ఆహార పదార్థానైనా ఈజీగా కల్తీ చేసే ముదురుగాళ్లు తయారయ్యారు. రెడీమేడ్ ఆహార పదార్థాలు పెరిగిపోయాక ఈ కల్తీ మరింత ఎక్కువైంది. తాజాగా ఇలాంటి మోసం హైదరాబాద్లో బయటపడింది. ప్రతి చికెన్లోనూ కనిపించే దినుసు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకప్పుడు అల్లం వేరుగా వెల్లుల్లి వేరుగా కొని గ్రైండర్లో పేస్ట్ చేసుకునేవారు. ఇప్పుడు స్పీడ్ యుగంలో ఉన్నాం కదా, అంతా రెడీమేడ్. వంట కూడా క్షణాల్లో అయిపోవాలి, అందుకే రెడీమేడ్ దినుసులు పెరిగిపోయాయి. అల్లం వెల్లుల్ని కలిపి పేస్ట్ చేసుకునే ఓపిక లేని జనాల కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసింది. ఆదివారం వచ్చిందంటే చాలు, సాధారణంగా అందరిళ్లల్లోనూ నాన్ వెజ్ ఘుమఘుమలు ఓ రేంజ్లో వస్తుంటాయి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడాల్సిందే. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ పెద్ద మార్కెట్గా మారిపోయింది. దీంతో ఈ పేస్ట్ తయారు చేసే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, మహా అయితే 10 రోజులు నిల్వ ఉంటుందేమో. మరి ఎక్స్పైర్ అయిన పేస్ట్ను ఏం చేయాలి? నిజానికైతే బయటపడేయాలి, కానీ కొందరు ముదుర్లు మాత్రం ఆ పనిని చేయటం లేదు. ఇక్కడే తమ తెలివితేటల్ని ఉపయోగిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ నకిలీ చేయడం ఒకటైతే, గడువు ముగిసిన దాన్నే మళ్ళీ మార్కెట్లోకి తీసుకురావడం మరో మోసం. హైదరాబాద్లో ఇలాంటి మోసం చేస్తున్న వారిని ఓఎస్టి పోలీసులు పట్టుకున్నారు. వీరే కాదు, ఇలాంటి ముఠాలు ఇంకా చాలా ఉన్నట్టు తెలుస్తోంది. నిత్యావసర సర్కుల్లో ఒకటైన అల్లం వెల్లుల్లిని ఎవరికి అనుమానం రాకుండా కల్తీ చేస్తున్నారు మోసగాళ్ళు. ఈ పేస్ట్ను కల్తీ చేసేందుకు అరటి తొక్కలు, అరటి తువ్వను వాడుతున్నారు. కొందరైతే ఏకంగా తవుణ్ణు కూడా వాడి పేస్టును కల్తీ చేస్తున్నారు. కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి కేవలం 1/4 కేజీ మాత్రమే అల్లం వెల్లుల్లి వాడి మిగతాదంతా చెత్తతో నింపేస్తున్నారు. 3/4 కేజీ అరటి తొక్క, అరటి తువ్వ, తౌడు వినియోగిస్తున్నారు. అల్లం వెల్లుల్లి కల్తీ చేయటం ఒక మాసం అయితే, మరో మాసం గడువు ముగిసిన అల్లం వెల్లుల్ని కొత్తగా మళ్లీ అమ్మడం. ఈ దందా కూడా జోరుగా సాగుతోంది. హైదరాబాద్ నగరంలో చాయిస్ అనే సంస్థ గడువు ముగిసిన పేస్టును సేకరిస్తుంది. కుళ్ళిపోయిన ఈ పేస్ట్లో కొన్ని రసాయనాల్ని కలిపి మళ్లీ తాజా వాసనతో కూడిన పేస్టులా తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేసేందుకు కెమికల్స్ కలిపి రోజుల తరబడి పెద్ద పెద్ద డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇలా నిల్వ ఉంచిన పేస్ట్ను మిక్సీలో వేసి రుబ్బుతారు. తర్వాత మళ్లీ కెమికల్స్ కలిపి ప్లాస్టిక్ డబ్బాల్లో నింపి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఇలా పెద్ద మొత్తంలో నకిలీ కల్తీ పేస్ట్ను తయారు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ దందా చేస్తున్న బీహార్కి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని కుషాయిగూడలో పోలీసులు గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పర్మిషన్ లేకుండా నడుస్తుందన్నట్టు తెలిసింది. ఆ సమాచారం మేరకు ఇక్కడ మా టీంతో వచ్చి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ సాయిబాబా నగర్లో గత 2 నెలల నుండి జునైద్ ఆలం ఇతను బీహార్ వ్యక్తి. గత 2 మాసాల నుండి ఇక్కడ ఇది నడిపిస్తుందని తెలిసింది. దాని ప్రకారం ఇక్కడ వచ్చి రైడ్ చేయగా 800 కిలోల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు చాయిస్ అనే కంపెనీ పేరుతోటి చాయిస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఒకటి తయారు చేయడం జరుగుతుంది. అది ఇంటికి పర్మిషన్ లేకుండా, అది అంత మన కుళ్ళిన ఎల్లిగడ్డలు వాడి అల్లం లేకుండా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. దీని తదుపరి విచారణ నిమిత్తం జవహర్నగర్ పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. ఇలా తయారు చేసిన పేస్ట్ను బేగం బజార్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మాల్స్కు పంపుతున్నారు. తమది ఒరిజినల్ కంపెనీగా చెప్పుకుంటూ అమ్మకాలు సాగిస్తున్నారు.
వీరికి కొందరు వ్యాపారులు కూడా మద్దతు ఇస్తున్నారు. చిన్న వ్యాపార కేంద్రాలని టార్గెట్ చేసుకుని ఈ ముఠాలు బిజినెస్ నడిపిస్తున్నాయి. ఇలాంటి సంస్థలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే 30 వరకు ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిపైన నిఘా పెట్టిన పోలీసులు దాడులు జరిపి మరిన్ని నకిలీ గ్యాంగ్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆహార పదార్థాల కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. గుండె జబ్బులు, క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి. 100 ఏళ్లు ఆరోగ్యంతో ఉండాల్సిన వారు 30-40 ఏళ్లకే మంచం పడుతున్నారు. అందుకు పాల నుంచి నేతి వరకు వాడే నిత్యావసరాలన్నీ కల్తీ అవడం కూడా కారణమే. కల్తీని నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజా చైతన్యం కూడా ముఖ్యమే. అప్పుడే ఆహార పదార్థాల వైపు అనుమానంగా చూడాల్సిన బాధ తప్పుతుంది.